నేను వరంగల్ జిల్లా రావడం కారణం ఏంటంటే నా ఉద్దేశంలో రైట్ నా ఉద్దేశంలో ఎవరు చేయని పని గత 9.5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు దానికి అమిత్ షా ఇస్ దేశ్ కా ప్రధానమంత్రి పైలి మర్తా ఏక్ బ్యాక్వర్డ్ ఓబీసీ కా బనా అన్నాడు కానీ ప్రాక్టికల్గా ఆయన చేసినటువంటి ఆలోచన ఒక్కటి కూడా ఓబీసీలకు ఫేవర్ లేదు బీయింగ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా ఆయన ప్రధానమంత్రిని 3 సార్లు కలిశా ఒకసారి 42 మంది ఒకసారి 64 మంది లాస్ట్లో 83 మంది కలిశాం మా గ్రీవెన్స్ చెప్పా కేవలం మా పార్టీ కాదు అది అన్ని రాజకీయ పార్టీలతో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ కలిశాను రామ్ గోపాల్ యాదవ్ కానీ ఉక్కుమ నారాయణ సింగ్ కానీ అదేవిధంగా లాలూ ప్రసాద్ యాదవ్ కానీ అందరం కూడా ఆ తర్వాత మాకు న్యాయం జరగలే ఈ లోపల ఐఐటి ఐఐఎంలో మాకు రిజర్వేషన్ కావాలి కేవలం ఇంగ్లీష్ చదివిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి మా టాలెంట్ను కూడా మీరు అవకాశం ఇవ్వాలని కొందరు మిత్రులు చదువుకున్న విద్యార్థులు పార్లమెంటుకు పోయి సుప్రీంకోర్టుకు పోయారు కానీ సుప్రీంకోర్టు వడ్డీ ఏమి ఇచ్చింది దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అన్నారు అప్పుడు మాకు దిక్కు లేదు అందరు విద్యార్థులు వచ్చారు ఏం సార్ నువ్వు ఓబీసీ ఎంపీ ఫోరం కన్వీనరు మాకు అన్యాయం జరుగుతుందంటే అప్పుడు నేను హెచ్ఆర్డి మినిస్టర్ అర్జున్ సింగ్ గారు సోనియా గాంధీ దగ్గర పోయిన ఒకటే ఆల్టర్నేట్ ఈ జ్యుడిషియరీకి తర్వాత న్యాయం జరగాలంటే అది పార్లమెంట్లోనే జరుగుతుంది అని పార్లమెంట్లను విశ్వాసం తీసుకోవాలని సోనియా గాంధీ దగ్గర పోయినాం మేడం మా పిల్లలు రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తారు లోకల్ లాంగ్వేజ్ చదువుతారు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ ఒరిస్సా మా పిల్లలకు అవకాశం లేదా టాలెంట్ ఎవరి అబ్బసము కాదు దేవుడు అందరికి ఇస్తాడు మాకు ఒక అవకాశం ఈ అమ్మ మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం లేదని తల్లి అంటే ఏం చేయాలన్నది ఏం లేదమ్మా నువ్వు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఒక మాట చెప్పండి పార్లమెంట్లో బిల్లు పెట్టమనండి నేను అన్ని రాజకీయ పార్టీలను పోయి కాళ్ళు మొక్తా దండం పెడతా మాకు న్యాయం చేయండి జనాభాలో మోర్ దాన్ 50% మేము ఉన్నాం మాకు ఎన్నటి న్యాయం జరుగుతుంది అంటే పాపం లల్లూ ప్రసాద్ యాదవ్ చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాడు రాజా అదేవిధంగా సీతారాం యెచూరి మమతా బెనర్జీ అదేవిధంగా మాయావతి ఈ విధంగా స్టాలిన్ ఏది తమిళనాడు డిఎంకే నాయకుడు అందరం మూకుమ్మడిగా అన్ని పార్టీలకు చెప్పారు అది అబ్సల్యూట్ మెజార్టీతో గెలవడం జరిగింది దాని ద్వారానే ఇవాళ కొన్ని వేల సంఖ్యలో ఐఐటి ఐఐఎంలో మా పిల్లలు చదువుతున్నారు జీతాలు వస్తున్నాయి అదేవిధంగా డాక్టర్లు అవుతున్నారు ఇది చేసింది ఎవరు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ అంతేకాదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది సోషల్ జస్టిస్లో ఉండే ఆ సోషల్ జస్టిస్లోకి వెళ్ళి బయటికి ఎట్లా రావాలి ఎస్సీలకు మాత్రం రాజ్యాంగబద్ధంగా అంటరానితనం మీద వాళ్ళ రిజర్వేషన్ ఎన్నడూ మారదు ఒక ఖాళీ ఉన్న పోస్టు మళ్ళా ఆ ఖాళీ పోస్టులో సరి అయిన నాయకుడు సరి అయిన వ్యక్తి వస్తేనే ఆయన ఖాళీ ఆ పోస్టు ఫిలప్ అవుతుంది మాది అట్లా కాదు మాకు క్రిమిల్ అయిన అని పెట్టారు ఎవరైతే సంవత్సరానికి 8 లక్షలు ఉంటాయో వాళ్ళకు రిజర్వేషన్ లేదు కొడుకుకు లేదు బిడ్డకు లేదు ఎవరైనా క్లర్క్గా జాయిన్ అయితే 24,000 25,000 జీతం వస్తుంది కానీ పే రివిజన్ 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పే రివిజన్ వస్తుంది దాని ద్వారా అతను సెక్షన్ ఆఫీసరో లేకుంటే సూపరింటెండెంట్ అయితే ఆయనకు 80,000 జీతం వస్తుంది ఇక ఆయన కొడుకుకు లేదు బిడ్డకు లేదు ఈ విధంగా మా పోస్టులన్నీ మళ్ళా అగ్ర కులాలకే పోతున్నాయి మాకు ఎన్నటి న్యాయం జరగాలి పివి నరసింహారావు గారు 93లో తీసుకున్న 20-27% మేము డబల్ డిజిట్ కూడా పోతలేము దానికి ఓబీసీ
సెపరేట్ కావాలని సోషల్ జస్టికల్ తీపించిన నాయకుడు ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ. గర్వంగా చెప్పుకుంటున్నా, ఆయన మీరా కుమారికి చెప్పాడు ఇది సెపరేట్ చేయమన్నాడు. ఎస్సీ వేరు ఎస్టీ వేరు ఓబీసీ చేసిరు కాబట్టి అందులో మాకు లెక్కలు తెలిసినాయి. మేము డబల్ డిజిట్ కూడా దాటలేదు. 30 ఏళ్ళు అయినా డబల్ డిజిట్ మేము సత్యదానికి ఇస్తారా 27% అని అప్పుడు మేము యునానిమస్గా ఓబీసీ ఎంపీస్ ఫోరం పార్లమెంట్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు రిమూవ్ ది క్రిమినల్ అని అందరం సంతకాలు పెట్టిస్తే జస్టిస్ ఈశ్వర ఆయనకి ఇస్తే ఆయన తీసుకుపోయి సోషల్ జస్టిస్ ఇస్తే అది ఇవ్వాలని కనుక కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. మేము అన్నం మాకు తీసేది మేము ఎక్కువ అడుగాం. 27 లోపల మాకు 27 వచ్చేదానికనే అడుగుతాం, తర్వాత అడుగాం. మాకు ఇచ్చింది అడుగుతున్నాం, దాన్ని కూడా మేము కాపుతున్నాం. ఇది ఏమి చేయలే. ఆఖరికు క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయమన్నాం, అది చేయవు. బీసీ బడ్జెట్ పెట్టావు, బీసీ సెపరేట్ మినిస్ట్రీ పెట్టావు, క్రిమినల్ అయిందేవు. కానీ మాకు ఒక ఆశ కల్పించిండు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగిన తర్వాత ఆయనలో మార్పు వచ్చింది. రైతుల సమస్య తెలుసుకున్నాడు, నిరుద్యోగ సమస్య తెలుసుకున్నాడు, అట్టడుగున ప్రజానీకం సంఘం తెలుసుకున్నాడు, మహిళల సంఘం తెలుసుకున్నాడు, పేదరికం అందుగురించి బీసీల సంఘం తెలిసి వి కేమ్ ఇన్ టు ది పవర్. వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఎవడం చేసిండా, అడవులుంటే పులుల లెక్క చేస్తున్నారు, అడవుల్లో ఉంటే సింహాల లెక్క ఉంది. మా లెక్క చేసినటువంటి ఏకైక వ్యక్తి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అన్నాడు, జితినా ఇచ్చేదారి ఉతిని భాగీదారి అన్నాడు. దాని ద్వారా మాకు ఉత్సాహం వచ్చింది. తప్పనిసరిగా మాకు కూడా న్యాయం జరగాలి. జనాభాలో 54% ఉన్నాం, కొందరు కొన్ని దగ్గర ఎక్కువ కూడా ఉన్నారు. అంటే జనాభాలో ఉన్నటువంటి 130 కోట్లలో సగం మేమే ఉన్నాం, సగం కంటే ఎక్కువ ఉన్నాం, 70% మేము ఉన్నాం. కనుక మాకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ ఆలోచన చేస్తుండు కాబట్టి ఆయన మాటను ఆయన ఇచ్చిన సందేశాన్ని గ్రామ గ్రామాలలో పోవాలి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకపోతే అందరూ కూడా సంతోషం. అరే మొట్టమొదటిసారి బీసీల గురించి మాట్లాడుతున్నాం, పార్టీ ఏదన్నా ఉంటే అది రాహుల్ గాంధీ అంటున్నాం. అందుగురించే మొన్న మేము రైతుల సభలో చెప్పాడు 2 కోట్ల రాహుల్ గాంధీ అన్నాడా లేదా 2 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడు. అదేవిధంగా ఓబీసీలకు కూడా సరి అయిన న్యాయం చేస్తా అన్నాడు. దానితో పాటు మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ సాకలవాడు కానీ మంగళవాడు కానీ కుర్మోలు కానీ ఇవాళ మేము మేకలను తోలి మేము చదువుకుంటూ అంటున్నారు. తండ్రి ఏమో మేకలు తోలుతున్నాడు కానీ పిల్లగాని బిఏ ఎంఏ ఎంబీఏ ఇవన్నీ చదివిపిస్తున్నాడు కానీ అక్కడ కూడా ఉద్యోగాలు వస్తలేవు. కనుక వాళ్ళు కూడా ఏమంటున్నారు, మీ నాయన రాజీవ్ గాంధీ ఏమన్నాడు, 18 ఏళ్ళ యువకులకు ఓటు హక్కిచ్చిండు, వాళ్ళందరూ కూడా ఇవాళ 35-40 ఏళ్ళు ఉన్నారు, మాకు ఉద్యోగాలు లేవు, రాజకీయంగా మేము కూడా రావాలంటున్నది. 18 ఏళ్ళ ఓటు మాకు హక్కిచ్చినప్పుడు రాజ్యాధికారంలో మా సేవ ఉండదు అని అడుగుతున్నారు. కనుక వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి కానీ బట్టి కానీ వాళ్ళు క్లియర్గా ఒప్పుకున్నారు బీసీ గర్జన పెడతామన్నారు. అది సూర్యాపేటలో పెడతాం, మొన్న మహమూనగర్ పోయి వచ్చిన ఆ తర్వాత సూర్యాపేట, ఆ తర్వాత ఖమ్మం, ఆ తర్వాత మహబూబాబాద్, ఇవాళ వరంగల్. ఈ విధంగా అన్ని జిల్లాలు తిరిగి మోస్ బాబలి ఆగస్టులో మరి సిద్ధరామయ్య గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని పిలవడానికి మా ప్రయత్నం ఉంది. ప్రతి పార్లమెంట్లో మాకు 3 సీట్లు ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే 2 పోతాయి, మిగిలింది ఎంత, 7 సీట్లలో 2 పోతే మీరు మాకు సరి అయిన న్యాయం చేయమని మేము ఎక్కువ అడుగుతలేము. మా జనాభా ప్రకారంగా అడుగుతున్నామని మనం కోరితేనే తల్లి అయిన పిల్లగాడు ఏడుస్తూనే పాలిస్తుంది కాబట్టి ఆ పిలుపు గురించే ఈ గర్జన పెట్టాం. గతంలో మీ అందరికీ తెలుసు 2002లో ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ గారు వచ్చారు, ఇందిరమ్మ ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తారని 5-6 లక్షల మంది నేను అలాంటి జనాన్ని నేను కాదు ఎవరు చూడలే. సోనియా గాంధీ 2 చక్కర్లు కొట్టింది ఆ రోజులలో. రాజేందర్ రెడ్డి కానీ అదేవిధంగా బసవరాజ్ సారే ఇవాళ స్కూల్ మారిండు కానీ ఆయన కూడా బాగా కష్టపడ్డాడు, వారి వల్ల సక్సెస్ అయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తే సర్కార్ వచ్చింది. అదేవిధంగా సూర్యాపేటలో దెబ్బ పెట్టాలే, బడుగు బలైన వర్గాలను మన వైపు తేవాలి, బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని
నాకు ఇప్పుడు ఒక సంగతి తెలిసింది. వర్గాల్లో ముఖ్యంగా ఏది సౌజన్య చల్ల ధర్మారెడ్డి గారు గేజుకొండ ఎంపీపీ బాగాని సౌజన్యపై ఏది వేటు వేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టంటే బీసీలు ఉండొద్దు, కానీ ఆయన బీసీలకు ఎంతో పెద్ద హుషారు. నిజాం స్థాపించినటువంటి భూములు, నిజాం పేద ప్రజల గురించి పెట్టిన భూములు ఇవాళ కుల సంఘాలకు అందరికి ఇస్తున్నారు. ఏది ఆత్మగౌరవ బిల్డింగ్? మరి ఈమెను ఎందుకు తీసేస్తున్నావురా బాబు? అంటే రాజకీయంగా ఎందుకు వద్దా? ఒక లేడీ ఒక బీసీ సంగతి, మరి మీరు మనం కూడా మాట్లాడాలి. కేవలం అగ్ర కులాలు అంటే అది పేరుకేమో మాకు ఏది గొర్రెలు పర్లు కాదు. మేము కూడా రాజకీయంగా ఎదగాలి అంటున్నది. ఆ రోజులు పోయినాయి. గత 40 ఏళ్ళలో నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటున్నాం. ఇలా రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఓటు విలువతో మేము కూడా రాజ్యాధికారంలో రావాలంటున్నాం. తప్పనిసరిగా మా పార్టీ న్యాయం చేస్తుంది. కనుక బీసీలందరూ కూడా, అదే ఎస్సీలందరూ కూడా, మైనార్టీలో కూడా ఇవాళ రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు అమిత్ షా. ఇచ్చిన 4% కూడా మైనార్టీలు బీసీలు ఎస్సీలు అందరం కలిసి ఈ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలి. తెలంగాణలో కాదు, రాజీవ్ రాహుల్ గాంధీ అవా యావత్ భారతదేశంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, నరేంద్ర మోడీ అవుట్, రాహుల్ గాంధీ ఇన్ అవుతాడు. దీని ద్వారా మనం జరిగే సభకు అధిక సంఖ్యలో రావాలి. ఎక్కడ బీసీగా అన్యాయం జరిగితే మన ఎవరో కొందరట డబ్బులు ఇచ్చేద్దరే. ఇప్పుడన్నా ఆలోచన చేయండిరా, మన బీసీ తల్లికి అన్యాయం చేస్తున్నారు. అవి ఎమ్మెల్యే నెక్స్ట్ ఎమ్మెల్యే కాడైనా పరకాళ్ళ దుకాణం బంద్ అయింది, ప్రజల్లో మార్పు వచ్చింది. తప్పనిసరిగా మా సర్కారు వస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పనిసరిగా కొట్లాడతాం. నువ్వేమో టీఆర్ఎస్ పార్టీ మార్చి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టినావురా బాబు? సాక్రిఫైస్ చేసింది తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు కాదు. మనం తెచ్చుకున్నాం, మా అమ్మ ఇచ్చింది తెలంగాణ. ఇది ఇదే అంటారు పాలిటిక్స్లో, మర్డర్స్ ఉంటాయి, సూసైడ్. నువ్వు బీఆర్ఎస్ ఎందుకు పెట్టినావు? అప్పుడు బా కిసాన్కి సర్కార్ అంటున్నావు. ఆడ కిసాన్కి సర్కార్ ఆడంటావు, ఈడ ఖమ్మంలో రైతులకు మిర్చి రైతులకు సరి అయిన ధర లేదని ధర్నా చేస్తే వాళ్ళని జైల్లో పెడతావు, సంఖ్యలు చేస్తావు. అదేవిధంగా మేము భువనగిరిలో వాళ్ళు అయ్యా ఈ 3R రోడ్డుతో మాకు అన్యాయం జరుగుతుంది, మా భూమి ఇయ్యాము, మేము పేదోళ్ళం అంటే వాళ్ళని కూడా జైల్లో వేస్తావు, వాళ్ళు వాళ్ళకి జైళ్ళకు సంఖ్యలు వేస్తావు. ఇదంతా కేవలం డ్రామా. ఆయన నాయకత్వాన్ని పెంచుకోవడానికి చూస్తున్నాడు. బీసీలకు ఒరిగింది ఏమి లేదు. నరేంద్ర మోడీ 27 మందులకు నేను మంత్రులు ఇస్తాంటే ఒరిగింది ఏందిరా బాబు? ఏ పేదోనికి చేసినావు? ఏ పేదోళ్ళ బడ్జెట్ పెంచినావు? ఏ పేదోనికి న్యాయం చేసినావు? క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయవు, క్రిమినల్ ఏది ఎత్తేయవు, ఒక బడ్జెట్ బీసీలకు ఒక మంత్రి శాఖ ఇయ్యవు. కనుక తప్పనిసరిగా 2 పార్టీలు ఒకటే. బీఆర్ఎస్కి వేస్తే అది బీజేపీకే పోతుందని మైనార్టీ మిత్రులకు చెప్తున్నా. మేము సిద్ధాంతం ప్రకారంగా సెక్యులర్, సచ్చే వరకు కూడా మా పార్టీ సెక్యులర్. మేము ఎవరిని విడదీయం. ఈ దేశాన్ని ప్రాణాలు గడిపేందుకు ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయిండు. ఈ దేశాన్ని ముందుకు తీసుకోవాలంటే అన్ని కులాలు అన్ని మతాలు ఏకంగా ఉండాలి. అగ్ర కులాలలో కూడా బడుగు బలైన వర్గాలకు ఆశీర్వాదం ఇవ్వాలి, తప్పనిసరిగా వారికి కూడా సహకారం చేయాలని తప్పనిసరిగా రాహుల్ గాంధీ దగ్గర, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే కూడా ఇవాళ ఒక ఏది ఎస్సీ నాయకుడు, ఈ దేశానికి ఏఐసిసి అధ్యక్షుడు అయిండు. ఏ పార్టీలో ఇచ్చిండ్రా బాబు మీరు? మేము ఇచ్చగలుగుతాం. మీరు అన్నారు ఎంతసేపటి గాంధీ ఫ్యామిలీ అన్నారు. ఇవాళ మా సోనియా గాంధీ ధైర్యం చేసి ఒక ఎస్సీని ఏది చదువుకున్నటువంటి వ్యక్తి, అందులో హైదరాబాద్ ఏది ఓల్డ్ హైదరాబాద్లో చదువుకున్నాడు యూనివర్సిటీలో ఉస్మానియాలో, ఆయనను మన ఏఐసిసి అధ్యక్షుడు చేయడం, అదేవిధంగా ఆయన రాహుల్ గాంధీ దేశమంతా తిరగడం, ప్రియాంక తిరగడం వల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సభ నడుస్తున్నది. అందుకుంటే మా పార్టీలో ఎక్కువ ఒత్తిడి వస్తుంది. అరే ఓడి వాడి వస్తుంది రండి, దాని కొన్ని రోజులు పనిచేయండి, మా ఒరిజినల్ కాంగ్రెస్లకు అన్యాయం జరగద్దు అనేది నా ఉద్దేశం. ఈ బీసీ గర్జన పెద్ద ఎత్తున 5-6 లక్షల మందితో పెట్టడం, దానికి రేవంత్ రెడ్డి బట్టి అందరు సపోర్ట్,
అదే విధంగా రాహుల్ గాంధీ సపోర్ట్, ప్రియాంక సపోర్ట్ ఉంటుందని, మల్లికార్జున్ ఖర్గే సపోర్ట్ ఉంటుంది. దీన్ని జయప్రదం చేద్దాం, అన్ని జిల్లాలు తిరుగుతా. థ్యాంక్ యూ. రైట్, దీనికి దగ్గర సపోర్ట్ అయితే లేచి కూడా అడగరాదు. తెలంగాణ మొత్తంలో రెడ్లకును ఎస్సీలకే న్యాయం చేస్తున్నది, బీసీలకు అన్యాయం చేస్తు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటున్నాడు. ఇప్పుడు మార్పు వచ్చిందా లేదా ఈ మీటింగ్ అంతా ఎందుకు పెట్టిందే, దాని గురించి అడుగుతామని మొదలే పెట్టినా నేను. నాకు తెలుసు ఈ మాట అడుగుతామని. మార్పు రాహుల్ గాంధీలో వచ్చింది, రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఈసారి బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి రెడ్డి అయినా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు, కనుక ఇప్పుడు కూడా మాలో మార్పు వచ్చింది. గతం సంగతి వదిలేయి, ఇలా రాహుల్ గాంధీలో మార్పు వచ్చినాక అందరం ఒప్పుకుంటారు, అగ్రకులాలు ఒప్పుకుంటారు, బీసీలకు కూడా సరి అయిన న్యాయం చేయడానికి వాళ్ళ ఓట్లు ఉన్నాయి. మెజార్టీ ఓట్లు వేస్తేనే ఎవడన్నా గెలుస్తుంది, కనుక ఆ రాహుల్ గాంధీ సందేశం కింది దానిగా తీసుకుపోవాలనేదే నా ఉద్దేశం. అధిష్టానం దగ్గర నువ్వు అన్న ఇష్యూలన్నీ మైండ్లో పెట్టుకొని అన్ని అడిగి బీసీలకు ఈసారి 3 సీట్లు ఒక పార్లమెంట్లో అడుగుతున్నాం. ఆడ దమ్మున్న వాళ్ళు ఉన్నారు, మొదట్లేక లేరు, 30 ఏళ్ళ కింద లేవు లేవు. ఇవాళ మా వాళ్ళు కూడా ఏది బిజినెస్ చేసి వ్యవసాయం చేసి సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అప్పట్లేక లేదు. 20-30 ఏళ్ళ కింద పైసలు అందరు ఉన్నారు. మా ఊరు కూడా ఒక యాదవ్ ఉన్నాడు, 30-40 ఎకరాలు ఉన్నది, ఆడు నేను రెడీ అంటున్నాడు. కనుక మా దాంట్లో కూడా దమ్మున్న వాళ్ళు ఉన్నారు, దమ్మున్న వాళ్ళకి టికెట్ ఇస్తాం, గెలిపిస్తాం, పార్టీ సహకారం ఉంటుంది.